బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా మారిపోతాడో ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో ఎవరికీ అర్థం కాదు కనీసం ఆయన ఆలోచించి మాట్లాడతారో లేదో కూడా ఆయనకే తెలియదు అంటున్నారు జనాలు దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మరి ముఖ్యంగా రీసెంట్ కాలంలో బండ్ల గణేష్కు పూరి జగన్నాథ్కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గమంటుందా అనింతగా వార్ జరుగుతుంది పైకి మాత్రం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు కానీ ట్విట్టర్ లో మాత్రం ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతుంటుంది ఈ క్రమంలోనే రీసెంట్ గా పూరి కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే అంతేకాదు లైగర్ ఫ్లాప్ అయిన తరుణంలోనూ బండ్ల గణేష్ మాటలు వైరల్ గా మారాయి ఇదేలా ఉంటే రీసెంట్ గా పూరి జగన్నాథ్ ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడో తెలిసిందే ఆయనకు ప్రాణహాని ఉందంటూ ఏకంగా సోషల్ మీడియా ద్వారానే చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా నేను ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదని దగా చేస్తే అది నన్ను నమ్మి సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ నేని వాళ్ళని తప్పిస్తే మిగతా ఎవరిని మోసం చేయలేదు జనాలను మళ్ళీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేసే విధంగా సినిమా తీస్తా అంటూ ఓ పోస్ట్ పెట్టుకొచ్చారు ఈ ట్వీట్ ను మళ్ళీ పోస్ట్ చేస్తూ పూరి ఫ్యామిలీ ఫోటోని పోస్ట్ చేశాడు బండ్ల గణేష్ దీంతో పరోక్షంగా నీ ఫ్యామిలీని నువ్వే మోసం చేసావు అనే విధంగా బండ్ల గణేష్ ట్వీట్ ఉందంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూప్లెట్ యూప్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి రక్తదానం చేయండి